సో మనకి ఎస్ ప్లీజ్. సో కీప్ యువర్ ఆడియో మ్యూట్ ప్లీజ్. సీ గైస్, ఈరోజు మనం సో ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉంటాయి, సో అలాగే ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్4హానా అంటే ఏంటి అన్నది ఇంకా క్లారిటీతో, ఫుల్ క్లారిటీతో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మొత్తం ఎస్ఏపిలో మనకి 3 సర్వర్స్ ఉంటాయండి. సో ఇన్ ఎస్ఏపి వి హావ్ 3 సర్వర్స్, దాన్నే మనం ఎస్ఏపి R3 ఆర్కిటెక్చర్ అంటారు. ఇక్కడ ఆర్ అంటే రియల్ టైమ్ అని అర్థం. ఆర్ అంటే మీకు, సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి అంటే రియల్ టైమ్ అని అర్థం. సో 3 అంటే 3 సర్వర్స్, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఆ సర్వర్స్ ఏంటి, ఎస్ఏపి ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుంది అంటే ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఎస్ఏపి అనేది 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది అన్నమాట, దీన్నే మనం R3 అంటాం. సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే మనకి S4HANAలో ఫ్యూరీ యాప్స్ అంటారు. S4HANAలో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, ఒక అకౌంటెంట్ ఉన్నాడు, ఒక అకౌంటెంట్ లేదా ఎండ్ యూజర్ అంటాం. సో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఓకే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా డే టు డే, అవన్నీ పోస్ట్ చేయడానికి ఎస్ఏపిలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తారనమాట S4HANAలో. సో S4HANAలో మనకి ఫ్యూరీ యాప్స్ అంటారు, అంటే అదే ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు. ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటే ఇది ముందు ఉంటుంది సర్వర్, ఫ్యూరీ యాప్స్ అనేది. సో అప్లికేషన్ సర్వర్ వచ్చేటప్పటికి S4HANA సాఫ్ట్వేర్ మిడిల్ ఉంటుంది. సో డేటాబేస్ అంటే బ్యాక్ ఎండ్ లేయర్ అంటారు, అంటే హనా అనేది ఒక డేటాబేస్ అంటారని చెప్పడం జరిగింది. సో టోటల్గా S4HANAలో హనా అనేది ఒక డేటాబేస్, ఓకే హనా అనేది ఒక డేటాబేస్, S4HANA అనేది ఒక సాఫ్ట్వేర్. హనా అంటే S4HANAలో హనా అనేది డేటాబేస్ అండి. S4HANA అంటే మనకి S4HANA అనేది మనకి ఒక సాఫ్ట్వేర్, ఇది మిడిల్ ఉంటుంది. ప్రజెంటేషన్ లేయర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్ అంటే యూజర్ ట్రాన్సాక్షన్స్, అంటే యూజర్ అనేవాడు డే టు డే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపిలో పోస్ట్ చేస్తాడనమాట. ఆ ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా కూడా ఫ్యూరీ యాప్స్ ద్వారా జరుగుతాయి. ఒక అకౌంట్ ఉన్నాడు అనుకోండి, ఒక అకౌంట్ ఏంటో రోజు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎస్ఏపిలో సో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాడు, ఫ్యూరీ యాప్ ద్వారా పోస్ట్ చేస్తాడు. సో ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, రెంట్, శాలరీ పెయిడ్, ఓకే ఇన్సూరెన్స్ ప్రీపేమెంట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్ ద్వారానే పోస్ట్ చేస్తాడు ఎస్ఏపి S4HANAలో. సో అప్లికేషన్ లేయర్ వచ్చేటప్పటికి S4HANA సాఫ్ట్వేర్ అనమాట. అలాగే అప్లికేషన్ లేయర్ వచ్చి సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ అనమాట S4HANA సాఫ్ట్వేర్ అనమాట. S4HANA అనేది సాఫ్ట్వేర్, ఓకే. సో అలాగే మనకి ప్రజెంటేషన్ డేటాబేస్ లేయర్ అంటే డేటాబేస్లో మనకి స్టోర్ అయ్యేది బ్యాక్ ఎండ్లో డేటాబేస్, హనా డేటాబేస్. ఇక్కడ S4HANAలో హనా అంటే డేటాబేస్ అని అర్థం, ఓకే. S4HANAలో హనా అంటే డేటాబేస్, S4HANA సాఫ్ట్వేర్ అనమాట, ఇది మిడిల్ ఆఫ్ ది లేయర్ అంటాం. సో ప్రజెంటేషన్ లేయర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్ అంటారు, ఇది ఫ్రంట్ ఎండ్ లేయర్ అనమాట, ఓకే. సో యూజర్ కెన్ యాక్సెస్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్ 2 వేస్. ఎస్ఏపి సిస్టంలో 2 రకాలుగా యూజర్ అన్నాడు యాక్సెస్ అవుతాడు అనమాట. ఒకటి GUI లేదా వెబ్ బ్రౌజర్స్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏపిలో నేను లాగిన్ అవ్వాలనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా లాగిన్ అవుతానో చూడండి. సో ఇది GUI అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు డబుల్ క్లిక్ చేస్తే, సో యూజర్ ఐడి, ఓకే. సో ఇక్కడ మీకు యూజర్ ఐడి, సో యూజర్ ఐడి, సో ఇలా వచ్చేస్తుంది మనకి స్క్రీన్. ఇది ఎస్ఏపి స్క్రీన్ అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఇది GUI అంటారు, GUI అంటారు. మనకి ఫ్యూరీ యాప్స్ అనేది ఈ GUIతోనే కనెక్టివిటీ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్, ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అని కనబడుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి, సో మళ్ళీ ఇది వెబ్ బ్రౌజర్లో తీసుకెళ్తుంది. ఇక్కడ ఇక్కడ మీ పాస్ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఫ్యూరీ యాప్స్ అనేది అంటే అనమాట, సో యాప్స్లో పనిచేస్తారనమాట, ఎస్ఏపిలో లేదా GUIలో అన్నా పనిచేసుకోవచ్చు, అంటే ఇందులో అన్నా పనిచేసుకోవచ్చు. సో అలాగే మనకి GUIలో అన్నా పనిచేసుకోవచ్చు అనమాట. ఈ యాప్స్లో కూడా యాప్స్ వస్తాయి అనమాట. అడిషనల్ టైం లోడింగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇన్ని ఫ్యూరీ యాప్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఫ్యూరీ యాప్స్లో పనిచేస్తారు లేదా సో కంపెనీస్ కొన్నిసార్లు GUIలో కూడా పనిచేస్తాయి అనమాట. దీన్ని GUI అంటారు. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారండి.
సో ప్రజెంటేషన్ లేయర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్ దాన్ని ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు. అంటే ఫ్యూరీ యాప్స్ లో యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తాడు. సో అలాగే బ్యాక్ ఎండ్ లేయర్ వచ్చేటప్పటికి S/4HANA సాఫ్ట్వేర్, HANA అంటే ఇక్కడ S/4HANA బ్యాక్ ఎండ్ లేయర్ వచ్చేటప్పుడు HANA అంటే డేటాబేస్, బ్యాక్ ఎండ్ లేయర్ మనకి HANA డేటాబేస్, మిడిల్ ఆఫ్ ది లేయర్ వచ్చేటప్పటికి మనకి S/4HANA సాఫ్ట్వేర్ అనమాట. కాబట్టి SAP అనేది మూడు సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది. ఇక్కడ R3 అన్నాము, R అంటే రియల్ టైమ్ అని, ఓకే R అంటే రియల్ టైమ్ అంటాం, 3 అంటే 3 సర్వర్స్, ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ సర్వర్ ఏమో ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ సర్వర్ ఏమో S/4HANA సాఫ్ట్వేర్, డేటాబేస్ వచ్చేటప్పటికి SAP HANA అనమాట. ఓకే, యూజర్ అనేవాడు మనకి వెబ్ బ్రౌజర్స్ లేదా జియో ద్వారా మనకి లాగిన్ అనేది అవుతాడనమాట. సో ఇక్కడ మనకి సో ఈ యాప్స్ కొంచెం రావడానికి టైం పడుతుంది, ఇది కొంచెం లోడింగ్ అవడానికి. ఓకే, సో ఇందులో అన్న యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో అన్న పోస్ట్ చేసుకోవచ్చు. సో లేకపోతే మనకి ఇప్పుడు యాప్స్ వస్తే యాప్స్ లో అయినా సరే చేయొచ్చు అనమాట SAP లో. సో ఇక్కడ మనకి SAP R3 ఆర్కిటెక్చర్. సో SAP లో మనకి మూడు సర్వర్లు ఉన్నాయి అని చెప్పాం, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ లేయర్ అంటే S/4HANA సాఫ్ట్వేర్, డేటాబేస్ లేయర్ అంటే HANA డేటాబేస్ అని అర్థం. సో యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, GUI ద్వారా, అంటే GUI అంటే కంప్యూటర్, ల్యాప్టాప్స్ లేకపోతే ఇది, దీని ద్వారా మనకి సో ఇన్పుట్స్ అనేది ఇస్తాడు ఈ స్క్రీన్లో. ఓకే, అందుకే ఇక్కడ కంప్యూటర్ చూపించడం జరిగింది. సో ప్రజెంటేషన్ లేయర్ ద్వారా ఇన్పుట్ ఇస్తే అది లోపల మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, అది అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ద్వారా ప్రాసెస్ చేయబడి ఓకే అది డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. డేటాబేస్లో స్టోర్ అయ్యి మళ్ళీ దాన్ని అప్లికేషన్ లేయర్కి పంపించి మళ్ళీ ప్రజెంటేషన్ లేయర్ పంపిస్తుంది. ఇక్కడ యూజర్ సంబంధించిన అవుట్పుట్ అనేది చూడగలుగుతుంది. అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చేది ప్రజెంటేషన్ లేయర్లో, అది సాఫ్ట్వేర్ ద్వారా ప్రాసెస్ అయ్యి డేటాబేస్లో స్టోర్ అయ్యి మళ్ళీ రీబ్యాక్ అయ్యి ఓకే ప్రజెంటేషన్ లేయర్కి మనకు వస్తుంది అనమాట. ప్రజెంటేషన్ లేయర్కి వస్తుంది అంటే ప్రజెంటేషన్ లేయర్లో వాడు అవుట్పుట్ అనేది చూడగలుగుతున్నాడు. ఒక సింపుల్ లాజిక్, ఇక్కడ యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఓ ట్రాన్సాక్షన్, ఒక రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్ ఇలాంటి పోస్ట్ చేయాలనుకోండి, ఓ ట్రాన్సాక్షన్ అంటాం, ఈ ట్రాన్సాక్షన్ ఇన్పుట్ ఇచ్చా, ఇన్పుట్ అనేవాడు యూజర్ ఏంటంటే సో GUI ద్వారా కానీ ఫ్యూరీ యాప్స్ ద్వారా కానీ ఇస్తాడు. ఇన్పుట్ ఇచ్చినప్పుడు టక్కున మనకి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కొన్ని అంటే ఏంటి, ఇక్కడ రెస్పాన్స్ టైం చూడండి 180 మిలియన్ సెకండ్స్, సో 187 మిలియన్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దాని అవుట్పుట్ మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఏదైతే ఇచ్చామో అది డేటాబేస్లో కూడా స్టోర్ అయిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి సో 3 సర్వర్స్ అనమాట. సో ఒకటి ప్రజెంటేషన్ లేయర్ అంటే సో మనకి GUI అవ్వచ్చు, ఫ్యూరీ యాప్స్ అవ్వచ్చు, సో అది ప్రజెంటేషన్ లేయర్ ద్వారా మనం డేటా ఇస్తే, ఇన్పుట్ ఇస్తే అది వెంటనే సాఫ్ట్వేర్ ద్వారా క్యాప్చర్ చేయబడి అది డేటాబేస్ లేయర్ పంపిస్తుంది, అది మళ్ళీ రీబ్యాక్ చేస్తుంది అనమాట ప్రజెంటేషన్ లేయర్కి. అంటే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం ఈ అవుట్పుట్ని మనం చూడగలుగుతున్నాం. ఓకే, కాబట్టి SAP అనేది మెయిన్లీ 3 సర్వర్స్ అనమాట, దీన్ని SAP R3 ఆర్కిటెక్చర్ అంటారు, మూడు సర్వర్ల అనుసంధానం సింపుల్గా చెప్పాలంటే. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మనకి GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, సో ఇవి అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్ ద్వారా నువ్వు లాగిన్ అవుతున్నావు, ఓకే సో మొబైల్ అవ్వచ్చు, మొబైల్ ద్వారా డివైస్, ఎనీ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనకి సో GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. సో అలాగే మనకి డేటాబేస్ లేయర్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో అలాగే అప్లికేషన్ లేయర్లో మనకి డేటా అనేది రీడ్ చేసి మనకి వెంటనే మనకి క్విక్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ మనకి కనబడుతుంది అంటే బికాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి దీని మూలంగానే మనకి అవుట్పుట్ అనేది కనబడుతుంది అనమాట. సో కాబట్టి SAP అనేది మూడు సర్వర్ల ఇంటిగ్రేషన్. ఓకే, సో SAP అనేది మనకి మూడు సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుందండి. సో ఎవరైనా అడిగితే సో SAP లో మొత్తం ఎన్ని సర్వర్స్ ఉన్నాయో, 3 సర్వర్స్ మెయిన్లీ, ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఈ మూడు సర్వర్ల బేస్ మీద SAP పనిచేస్తుంది అనమాట. ఓకే, మనం ఎన్ని సర్వర్లో పనిచేస్తాం రియల్ టైంలో అనేది నేను తర్వాత చెప్తాను. మనం SAP పనితీరు, SAP
పనిచేసే విధానం మూడు సర్వర్ల బేస్ మీద పనిచేస్తున్నాం. దీని ఎస్ఏపి R3 ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి సో ఎస్ఏపి S4 హనా గురించి, ఓకే హనా గురించి ఇంకొంచెం డీటెయిల్ గా నేను వెళ్తాను. ఓకే, సో S4 హనా అని ఉంది కదా మనకి ఇక్కడ. సో S4 హనాలో మనకి హనా అంటే ఏంటి? సో హనా అంటే డేటాబేస్ అని చెప్పుకున్నాం. సో S4 హనా అంటే మనకి 4th జనరేషన్ ఆఫ్ బిజినెస్ సూట్ అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ హనా డేటాబేస్ గురించి మనం అంటే S4 హనాలో హనా అంటే డేటాబేస్, S4 హనా అంటే మనకి సాఫ్ట్వేర్ అన్నమాట, అంటే ఇట్స్ అన్ అప్లికేషన్ అని. సో మనకి మనకి ECC వర్షన్ అని ఉంది, అలాగే S4 హనా వర్షన్ అని ఉంది. సో ECC అంటే మనకి ఓల్డ్ వర్షన్, S4 అంటే మనకి లేటెస్ట్ వర్షన్, లైక్ ఇది 2G లాగా ఇది 5G లాగా లెక్క అనమాట, అంత డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ECCలో దీన్ని FICO అంటారు, S4 హనాలో దీన్ని సో S4 హనా ఫైనాన్స్ అంటారు మీరు నేర్చుకునే కోర్సుని. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అర్థం చేసుకోవాలి. ECCలో FICO ఫీకో అంటారు కదా, FICO అనాలి, ఫీకో అనకూడదు, SAP అనాలి, అంతేగాని SAP అనకూడదు. ఓకేనా, సో S4 హనా వర్షన్ లేటెస్ట్ వర్షన్ అనమాట. S4 హనాలు అంటే ఏంటి, మనకి S4 హనాలో మనకి S4 హనా అనేది అడ్వాన్స్డ్ వర్షన్ కింద లెక్క. సో మార్కెట్లో రన్ అవుతున్న వర్షన్ 2024, ఇది మార్కెట్లో రన్ అవుతున్న వర్షన్ ERP EHP ఓకే 8 అనమాట. సో కాబట్టి సో ఇది మనకి S4 హనాకి ECకి డిఫరెన్స్. రేపు పొద్దున S4 హనా అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది అడ్వాన్స్డ్ వర్షన్. మన అన్ని క్లాసెస్ అన్ని కూడా ఈ వర్షన్లోనే ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నాం మొత్తం అన్నీ కూడా. ECC అంటే మనకి ఓల్డ్ వర్షన్. ఓకే, ఇది దీంట్లో మనం డిస్కస్, ఈ ECC ఓల్డ్ వర్షన్లో మనం క్లాసులు చెప్పుకోం, కానీ మీకు డిఫరెన్సెస్ ఏంటి అన్నది నేను చూపిస్తాను. మీరు సిస్టంలో ప్రాక్టీస్ అంతా దీంట్లోనే చేస్తారు. సో దీంట్లో ఏంటంటే డిఫరెన్సెస్ ఏమున్నాయనేది నా దగ్గర ఉన్నాయి సర్వర్లు, ఆ సర్వర్లో మీకు చూపిస్తాను. ఓకే, సో కాబట్టి మీరు S4 హనా సిస్టమ్ మీద మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్, సో హనా అంటే S4 హనాలో మనకి హనా అంటే డేటాబేస్ అని చెప్పాం, హనా అంటే డేటాబేస్. సో మన మార్కెట్లో ఉన్న డేటాబేసెస్ ఏంటి, సో ECCకి డేటాబేసెస్ ఏముంటాయి? సో ECCకి డేటాబేసెస్ ఏంటంటే ఆరికిల్, MSSQL, IBM DB2, SQL, ఎక్సెట్రా, ఇవన్నీ ECC డేటాబేసెస్. మనకి ECC డేటాబేసెస్ ఏంటంటే ఆరికిల్, MSSQL, IBM DB2, SQL, ఇవన్నీ కూడా మనకి ECCకి సంబంధించిన డేటాబేసెస్ అండి. అలాగే S4 హనాకి సంబంధించిన డేటాబేసెస్ వచ్చేటప్పటికి హనా ఒకటే. అంటే అంతకుముందు ఏంటంటే జనరల్గా SAPకి ఓన్ డేటాబేస్ లేదు. సో SAP ఇస్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేస్ టూల్స్ అన్నమాట. సో SAPకి ఓన్ డేటాబేస్ అనేది లేదండి, SAPకి అసలు ఓన్ డేటాబేస్ అంతకుముందు లేదు, ECC సిస్టంలో అంతకుముందు లేదు. సో SAP ఇస్ కనెక్ట్ విత్ థర్డ్ పార్టీ డేటాబేసెస్. లేటర్ ఆన్వర్డ్స్ SAP హ్యాస్ లాంచ్డ్ హనా డేటాబేస్. SAP అనేది హనా డేటాబేస్ని S4 హనా అనే వర్షన్తో లాక్కొచ్చింది. ఓకే, S4తో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఓన్ డేటాబేస్ వచ్చింది SAPకి. అంతకు ముందు ఏంటంటే థర్డ్ పార్టీ డేటాబేస్ని యూజ్ చేసుకునేది. మీకు ఎగ్జాంపుల్ కింద ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. సో SAP కదా, మీకు రెండింటికి డిఫరెన్స్ ఊరినే చూపిస్తాను.
ఇది లోడ్ అవుతుంది, ఇంకా ఫ్యూరీ ఆప్స్ టైం పడుతుంది. ఓకే, సో ఈ ఫ్యూరీ ఆప్స్ అంటే ఇలా ఉంటాయి. సో ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి మీకు జర్నల్ ఎంట్రీస్ అవన్నీ కూడా, సో పోస్టింగ్ ఇవన్నీ కూడా మనకు కొంచెం టైం పడుతుంది. ఇది ఓపెన్ అవ్వనివ్వండి. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలా జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా ఇలా టైల్స్ అంటారు. ఓకే, ఎస్ ఫోర్ హనాలో మీకు సో ట్రాన్సాక్షన్ బుకింగ్ అన్ని టైల్స్ రూపంలో ఉంటాయి ఇట్లా. ఓకే, ఇలా మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే టైల్స్ మీద క్లిక్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. దీని ఇట్లా లాక్కోవచ్చు. ఓకే, నీకు కావాల్సిన టైప్లో నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా టైల్స్ ఉంటాయి ఎస్ ఫోర్ హనాలో మనకి. ఓకే, ఈసీసీ అయితే మీకు ఏంటంటే, సో ఈసీసీలో మీకు ఫ్యూరీ యాప్స్ ఉండవు. సో డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ బుకింగ్ ఉంటుంది. సో ఇలా ఇలా స్క్రీన్ ఓపెన్ చేసుకుంటాం మనం. ఇది జియూఐలో సో ఇలా స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఈసీసీ అంటారు. ఈసీసీ అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్ ఓల్డ్ వర్షన్. ఇది ఓల్డ్ వర్షన్ అన్నమాట ఇది. సో ఇందులోకి వెళ్ళి సిస్టంలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్తే, ఓకే స్టేటస్లోకి వెళ్తే సిస్టంలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్తే మీకు ఏంటంటే ఇది దీనికి ఏమేమి కనెక్టివిటీ అయిందో మొత్తం చూసుకోవచ్చు. MSSQL కనెక్టివిటీ అయింది డేటాబేస్. ఇది ఈసీసీ అంటే ఈసీసీకి ఏమేమి ఉండొచ్చు అండి మనకి డేటాబేస్లో? సో ఆరికిల్, MSSQL, IBM DB2, SQL లాంటివి ఉంటాయి. అంటే థర్డ్ పార్టీ డేటాబేస్, అంటే SAP ఇస్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేస్. SAPకి ఓన్ డేటాబేస్ లేదు అంతకుముందు. సో S4 హనాలో మనకి హనా డేటాబేస్ ఉందన్నమాట. చూడండి, S4 హనా కూడా ఓపెన్ చేస్తాను నేను. రెండు ఒకేలాగా ఉంటాయి. ఓకే, ఇది S4 హనాది. సో నేను S4 హనాలో నేను సో యూజర్ ఐడి ఇచ్చి సో ఓపెన్ చేస్తే మనకి సో ఇది స్క్రీన్ ఎట్లా ఓపెన్ అవుతుంది. సో మనకి సిస్టంలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే సో ఇది హనా డేటాబేస్ అనమాట. HDB అంటే హనా డేటాబేస్. బట్ ఇందాకటిది వేరే అనమాట. ఓకే, సో అంటే సింపుల్గా చెప్తుంది ఏంటంటే, ఓకే సో హనా డేటాబేస్ S4 హనాలో డేటాబేస్ వచ్చేటప్పుడు హనా. ECCలో మనకి ఆరికిల్, MSSQL, IBM DB2, SQL ఇవన్నీ ECC డేటాబేస్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ పాయింటర్స్ మీరు అర్థం చేసుకోవాలి. ECCకి వచ్చేటప్పటికి మనకి FICO, S4 హనా వచ్చేటప్పటికి సో మనకి ఇది లేటెస్ట్ వర్షన్ వచ్చేటప్పటికి. సో ECC డేటాబేస్ వచ్చేటప్పటికి ఆరికిల్, MSSQL, IBM DB2, SQL ఇవన్నీ ECC డేటాబేస్. S4 హనా డేటాబేస్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్ అనమాట. అంటే SAPOడికి అంతకుముందు ఓన్ డేటాబేస్ లేదు. S4 అదో ఎప్పుడైతే S4 ఇప్పుడు స్టార్ట్ అయిందా అంటే 2015 నుంచి ఉంది. S4 అనేది 2015 నుంచే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది బాగా ఫేమస్ అవుతుంది. సో అలాగే ECC అనేది ఎప్పుడో మనకి చాలా 25 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉంది ECC. ఓకే, సో కాబట్టి మనకి 2 వర్షన్స్ ఉన్నాయి. ECC ఉంది, S4 హనా ఉంది. ECC వర్షన్ వచ్చేటప్పుడు 2027 తర్వాత ఎండ్ అయిపోతుంది. సో దీన్ని యూజ్ చేయరు ఇంకా. సో ఈ ECC డెడ్ లైన్ ఇచ్చింది SAP 2027 తర్వాత డెడ్ లైన్ ఇచ్చాడు. ఈ తర్వాత యూజ్ చేయరు. తర్వాత అందరూ అన్ని కంపెనీస్ S4 హనాలోకి మైగ్రేట్ అయిపోతాయి. అంటే రానున్న రోజుల్లో మొత్తం S4 హనాయే ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు ECC డేటాబేస్లు ఏంటి అంటే ఆరికిల్, MSSQL, IBM DB2, SQL ఇవన్నీ కూడా ECC డేటాబేస్. S4 హనా డేటాబేస్లు ఏంటి అని అడిగితే హనా డేటాబేస్ అని చెప్తాం మనం. ఓకేనా? సో కాబట్టి సో హనా అనేది ఒక డేటాబేస్. సో ECCలో ఉన్న డేటాబేస్లు ఇవి. ఈ డేటాబేస్లు మరి హనా డేటాబేసెస్, హనా డేటాబేస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఓకే సార్, మరి S4 హనాలో ఆర్కేలు, MSSQL, IBM DB2 యాడ్ చేయొచ్చు కదా, హనాయే ఎందుకు యాడ్ చేస్తున్నారు అని చెప్పి డౌట్ రావచ్చు. సో హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలైటిక్ అప్లియన్స్. హై పర్ఫార్మెన్స్ అనలైటికల్ అప్లియన్స్ అంటే దీనికన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ నేర్స్తుంది అనమాట ఈ హనా డేటాబేస్. అంటే ఆరికిల్, MSSQL, IBM DB2 కన్నా సో థర్డ్ పార్టీ టూల్స్ అంతకుముందు ఇంటిగ్రేట్ అయ్యేది అనమాట. సో ఈ డేటాబేస్ల కన్నా ఈ హనా డేటాబేస్ చాలా పవర్ఫుల్.
థౌజండ్ టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నమాట. అందుకే ఏంటంటే మార్కెట్ లో మనకి ఎప్పుడైతే హనా బేస్ డేటా బేస్ మార్కెట్ లో వచ్చిందో కొంచెం ఎస్ఐపి బాగా భూమిలోకి వచ్చడం జరిగింది. అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎస్4 హనా ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. ఓకే, సో అంటే ఈ డేటాబేస్ లో సో 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్, అంటే ఈ పైన ఉన్న డేటాబేస్ కన్నా ఈ హనా డేటాబేస్ అనేది 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్. హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. అంటే హనా అంటే మనకి డేటాబేస్ అని అర్థం. సో హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అని అర్థం. అలాగే ఈసీసీలో ఉన్న డేటాబేస్లు, ఆరికల్ MSSQL డేటాబేస్లు ఈ S4 హనాలో మనం రన్ చేయలేము. అంటే ఏంటి, వి కెనాట్ రన్ ఈసీసీ డేటా బేసెస్ ఇన్ S4 హనా ప్లాట్ఫామ్. సో ఈ S4 హనా ప్లాట్ఫామ్లో ఇవి మనం రన్ చేయలేము. అర్థమవుతుందా అందరికీ? సో ఈ S4 హనా ప్లాట్ఫామ్లో ఇవి మనం రన్ చేయలేము, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మరి నా క్వశ్చన్ ఏంటి, మరి నెక్స్ట్ క్వశ్చన్, షల్ వి రన్ S4 హనా డేటాబేస్ ఇన్ ఈసీ సిస్టమ్? ఎస్. సో వీ కెన్ రన్ హనా డేటాబేస్ ఇన్ ఈసీసీ ప్లాట్ఫామ్. సో ఈసీసీ ప్లాట్ఫామ్ లో మనం హనా డేటాబేస్ మనం రన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా అందరికి? సో కాబట్టి కన్ఫ్యూజన్ అనేది లేదనుకుంటున్నాం. అది కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉంటే చెప్పండి. సో S4 హనా డేటాబేస్ అంటే మనకి ఈసీసీ మీద రన్ చేసుకోవచ్చు, ఎస్ఏపి వాడి ప్రాడక్టే కావాలి. కానీ అంతకు ముందు ఉన్న డేటాబేస్ ఈసీతో కనెక్ట్ అయినాయి, సో ఇవన్నీ కూడా దీనికి S4 హనా కనెక్ట్ చేయొచ్చు అంటే నో. ఎందుకంటే దీనికంటే ఇది 1000 times ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నప్పుడు, బెటర్ అన్నప్పుడు మళ్ళీ ఇది తీసుకొచ్చి దీనికి ఎందుకు లింక్ చేస్తాం S4 హనాకు? సో అది లెక్క అన్నమాట. ఓకే, సో కాబట్టి అంతకు ముందు సింపుల్గా మాట్లాడితే అంతకు ముందు ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ లేదు. డేటాబేస్ అంటే తెలుసుగా మీకు, డేటా అంతా స్టోరేజ్, లైక్ మీకు హార్డ్ చిప్స్ డేటా స్టోర్ చేసుకునే ప్లేస్. ఎస్ఏపిలో కొన్ని వేల కోట్ల సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ మరి డే టు డే చూసుకోవాలంటే మరి అంత డేటా మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. సో అందుకే డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ని, సో ఈ హనా డేటాబేస్ అనేది చాలా బెస్ట్ డేటాబేస్. సో అంతకుముందు ఆరికీలు, MSSQL, IBM DB2 ఇవన్నీ ఉండే. ఓకే, అంటే ఇవన్నీ ఉండే అంటే ఏదో ఒకటి కనెక్టివిటీ అయ్యేది. SAP ఆరికీలో కనెక్ట్ చేసేవాళ్ళు, MSSQL కనెక్ట్ చేసేవాళ్ళు, IBM DB2ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఒకే ఒక డేటాబేస్ని కనెక్ట్ చేస్తారు, హనా డేటాబేస్. ఇన్ని డేటాబేస్ను కనెక్ట్ చేయరు, ఏదో ఒకటే. ఓకే, బట్ ఈ డేటాబేస్లు ఏమైతే ఉన్నాయో దీని మీద రన్ చేయడానికి పనికిరావు. S4 హనా ప్లాట్ఫామ్ మీద పనికిరావు. S4 హనా అనేది చాలా అడ్వాన్స్డ్, రిపోర్టింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్. ఓకే, హైలీ అడ్వాన్స్డ్ అన్నమాట. కాబట్టి డేటాబేస్ల మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా మీ అందరికీ కూడా. సో మనకి బ్యాక్ ఎండ్ లేయర్ హనా అనేది ఏంటి, SAPలో బ్యాక్ ఎండ్ లేయర్ అంటే మూడవ సర్వర్, అంటే బ్యాక్ ఎండ్ చివరి లేయర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అసలు వై హనా? సో అసలు ఎందుకు హనా అని కంపెనీ, ఎందుకు హనా అనేది, హనా డేటాబేస్ ఏదైతే ఉందో, సో ఇది ఎందుకు ఈసీసీ డేటాబేస్ల కన్నా బాగా పనిచేస్తుంది, రీజన్ ఏంటి, అంటే దీన్ని ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో మనకి డేటా అనేది మనకి డేటాబేస్లో టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అన్నమాట SAPలో. సో డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ SAP ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. అంటే SAPలో ఏంటంటే డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్లో డేటా ఉంటుంది అన్నమాట. SAPలో డేటా అనేది, SAPలో మనకి స్టోర్ అయ్యేది టేబుల్స్ రూపంలో అన్నమాట. సో డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ SAP ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ రూపంలో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఇందులో కూడా డేటా అనేది టేబుల్స్ రూపంలోనే స్టోర్ అవుతుంది ఈసీసీలో కూడా. కానీ ఇక్కడ టేబుల్స్ రూపంలో ఎలా స్టోర్ అవుతుందంటే, సో డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది కాలమ్ ఓరియంటెడ్, అంటే కాలమ్ ఓరియంటెడ్ అన్నమాట.
సో కాలమ్ ఓరియంటెడ్ అంటే నిలువుగా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. కాలమ్ ఓరియంటెడ్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఎస్ఏపి కాలమ్ ఓరియంటెడ్. సో అలాగే కాలమ్ ఓరియంటెడ్ అయితే ఇక్కడ రో ఓరియంటెడ్. సో కాలమ్ ఓరియంటెడ్ అయితే మనం డేటా కంప్రెషన్ కానీ ఓకే డేటాను తగ్గించుకోవచ్చు, డేటాని తగ్గించుకోవచ్చు అనమాట. డేటా కంప్రెషన్ డేటా రిడెండెన్సీ అంటారు. సో డేటా రిడెండెన్సీ పాసిబుల్, డేటా తగ్గించుకోవచ్చు. ఓకే అలాగే కాలమ్ ఓరియంటెడ్ లో స్టోర్ అవడం వలన బెనిఫిట్స్ ఏంటంటే డేటాని మనం తగ్గించుకోవచ్చు అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ని ఇవ్వగలుగుతాం అన్నమాట. ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇది మెమరీ బేస్డ్ SAP S/4HANA మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ర్యామ్ ఓరియంటెడ్ అన్నమాట. సో ర్యామ్ ఓరియంటెడ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. సో ఇవైతే హార్డ్ చిప్స్ అవి ఉంటాయి. ఓకే ఇది ర్యామ్ అంటే మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట ఇది SAP S/4HANA. సో ఇది మెమరీ బేస్డ్ డేటా బేస్ అవడంతో ఏంటంటే మనకి ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ డేటా అనేది మనకి కాలమ్ ఓరియంటెడ్ లో స్టోర్ అయితే ఇక్కడేమో అడ్డంగా స్టోర్ అవుతుంది, ఇక్కడేమో డేటా నిలువుగా స్టోర్ అవడం మూలంగా డేటా కంప్రెస్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, రిడెండెన్సీ పాసిబుల్. సో ఇది అంటే ఒకే టైంలో మల్టీ యాక్షన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఒకే టైంలో మీరు సో మల్టిపుల్ యాక్షన్స్ సో ఒకే టైంలో మీరు సో మల్టీ యాక్షన్స్ ని మీరు పర్ఫామ్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ ప్యారలల్ గా మీరు పర్ఫామ్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ సో SAP HANA HANA అంటే హై పర్ఫార్మెన్స్ అనాలిటిక్ అప్లియన్స్ అంటారు. ఇది ఒక మెమరీ బేస్డ్ కాలమ్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ అనమాట, అంటే డేటా బేస్ అనమాట. ఓకే దీన్ని డెవలప్ చేసింది SAPO. అంతకు ముందు మనకి ECC డేటాబేస్ చాలా ఉండే, ఆరికిల్ అని, MS SQL అని, IBM DB2 అని, SQL అని, ఇవన్నీ ఉండే. సో ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకే ఎందుకంటే SAPO కమ్ అప్ విత్ ఓన్ డేటాబేస్. SAP హ్యాస్ లాంచ్డ్ ఓన్ డేటాబేస్. సో దీని మూలంగా మనకి సో మనకి సింప్లిసిటీ అనేది కనబడుతుంది అనమాట. ఓకే అంటే ECC డేటాబేస్ అనేది కన్నా ఈ S/4HANA డేటాబేస్ చాలా పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. సో ఈ HANA డేటాబేస్ ని మనం ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ మీద కూడా రన్ చేయొచ్చు అనమాట. సో మనకి రెండు ఉంటాయి, ఆన్ ప్రిమైజ్ ఉంటుంది, క్లౌడ్ ఉంటుంది. ఈ రెండింటి మీద కూడా మనకి రన్ చేసుకునే ఫెసిలిటీ ఇందులో ఉంటుంది అనమాట. సో ఈ HANA డేటాబేస్ అనేది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంబినేషన్ తో ఉంటుంది అనమాట. ఓకే దీంట్లో కొన్ని ఓకే SAP HANA డేటాబేస్, SLD సిస్టమ్, ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్, రిప్లికేషన్ సర్వర్స్ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. ఇవన్నీ టెక్నికల్ విషయాలు, మనకు అవసరం లేదు. ఓకే సో అలాగే ఈ HANA డేటాబేస్ మూలంగా రియల్ టైములో మనకి రిపోర్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది, ఐటీ కాస్ట్ని తగ్గించుకోవచ్చు. సో స్పీడ్ అనేది ఉంటుంది అండ్ క్లౌడ్ బేస్డ్లో కూడా అది పనిచేయడం మూలంగా చాలా మనకి క్లౌడ్లో డేటా అనేది కూడా స్టోర్ అవుతుంది అన్నమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ సింప్లిసిటీ. సో ఈ రీజన్స్ మూలంగా సో HANA డేటాబేస్ అనేది ఓకే సో HANA డేటాబేస్ అనేది టాప్ మోస్ట్ డేటాబేస్ అయింది. ఓకే సో కాబట్టి మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది. సో S/4HANAలో HANA అంటే ఒక డేటాబేస్ అని, ఓకే ECCలో మనకి ఈ డేటాబేస్లు ఉండేవి బట్ S/4HANAలో మనకి ఓన్లీ ఒకే ఒక డేటాబేస్. అంటే ఏంటి, అంటే ECCలో ఇదన్నా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు బట్ S/4HANAలో ఒకటే ఉంటుంది, HANA డేటాబేస్. ఓకే సో ఈ HANA డేటాబేస్ని ECC ప్లాట్ఫామ్ మీద కూడా రన్ చేసుకోవచ్చు.
కానీ ఈ ఆరికిల్ కానీ ఎంఎస్ఎస్క్యూఎల్ ఐబిఎం డిబిటీని ఎస్ఫోర్ హనాలో కనెక్ట్ చేసుకోవడానికి లేదు అవకాశం. సో ఎందుకు ఎస్ఏపి హనా అని అడిగితే, ఓకే డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఎస్ఏపి. జనరల్గా డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. సో దాని మూలంగా ఏంటంటే మనకి ఇక్కడ కాలం ఓరియంటెడ్ అవడం మూలంగా బెనిఫిట్స్ ఏంటంటే డేటాను తగ్గించుకోవచ్చు, రిడెండెన్సీ పాసిబుల్ అవుతుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది, ఫాస్టర్ పర్ఫార్మెన్స్. సో ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అవడం మూలంగా ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అంటే డేటా బేస్డ్ మెమరీ బేస్డ్ కావడం మూలంగా మనకి డేటా కంప్రెషన్ కానీ ఇవన్నీ స్పీడ్గా పనిచేస్తాము. సింపుల్ చెప్పాలి ఒకే టైంలో మల్టిపుల్ ప్రాసెసింగ్ అనేది చేయొచ్చు. సో కాబట్టి హనా డేటా బేస్ యొక్క బెనిఫిట్స్ ఇవి. ఓకే రేపు పొద్దున్న ఈ దీనికి ఎందుకు ఇది స్పీడ్గా పనిచేస్తుంది అంటే మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ డేటా అనేది సో కాలం ఓరియంటెడ్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అని చెప్పాలి. అలాగే సో దీని మూలంగా కంప్రెషన్ అనేది పాసిబుల్ అవుతుంది, రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతుంది, రిపోర్ట్స్ అనేది ఈజీగా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇది హనా గురించి మీకు. సో ఎస్ఫోర్ హనా అంటే ఏంటి? సో ఎస్ఫోర్ హనా అనేది రానున్న రోజుల్లో ఇదే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే సాఫ్ట్వేర్ ఉంది. ఇప్పుడు అన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు అన్ని ఎస్ఏపి ఎస్ఫోర్ హనాలోనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మొత్తం అన్నీ కూడా సో అన్నీ కూడా ఎస్ఏపి ఎస్ఫోర్ హనాలోనే ఉన్నాయి మనకి. ఓకే సో ఇక్కడ మనకి ఈ హనా డేటా బయట ఎస్ఫోర్ హనా ఏదైతే ఉందో ఇది చాలా సింప్లిఫైడ్ టూల్ అన్నమాట. ఓకే అంటే ఏంటి అడ్వాన్స్డ్ కాబట్టి చాలా సింప్లిఫైడ్ అయి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇది నాలుగో తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్, అందుకే ఫోర్ అని ఉంది. ఫోర్త్ బిజినెస్ ఫోర్త్ వర్షన్ లేదా జనరేషన్ అంటాం. నాలుగో తరానికి ఎస్ఏపి నాలుగో తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది. ఓకే సో ఇందులో మనకి ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, ప్రొక్యూర్మెంట్, సేల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో లైక్ ఈసీసీలో ఎలా అయితే ఉందో దీంట్లో కూడా మనకి అవే ఉంటాయి. సో ఎస్ఫోర్ హనా అంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి హనా అని అర్థం. ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి హనా. ఓకే సో ఎస్ఏపి ఏమైతే ఈసీసీ ఫంక్షనాలిటీ ఉంటుందో అదే ఫంక్షనాలిటీ ఇందులో కూడా ఉంటుంది. ఓకే లైక్ దీంట్లో కూడా లింక్ అయి ఉంటుంది. ఎస్ఆర్ఎం ఉంటుంది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది, సప్లై చైన్ అంటే దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు దీంట్లో ఉండే ఫెసిలిటీస్ అందులో ఉండదు. ఇది మనం ఆన్ ప్రిమైస్ మీద క్లౌడ్కి కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎస్ఫోర్ హనా అంటే హైబ్రిడ్ అంటే ఆన్ ప్రిమైస్ క్లౌడ్ రెండు కలిపితే హైబ్రిడ్. ఓకే సో అలాగే మనకి సో బ్యాక్ ఎండ్ అంటే ఫ్యూరీ యాప్స్. ఈ ఎస్ఫోర్ హనాని కంపెనీస్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్ ఈ ఫ్యూరీ యాప్స్ అనేది సింప్లిఫై చేసేస్తుంది వర్క్ని. ఇవి ఫ్యూరీ యాప్స్ అని. ఓకే సో ఈ ఏంటంటే టీ కోడ్లో అవే అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఈ డైరెక్ట్గా క్రియేట్ చేయాలంటే ఇలా యాప్స్ ఉంటే యాప్స్లోకి వెళ్ళిపోతాం. అంటే క్రియేట్ అసెట్ క్రియేట్ చేయాలంటే ఇందులో యాప్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది స్క్రీన్. ఓకే ఇలా ఓపెన్ అయిపోతుంది అంటే ఇది సింపుల్గా మాట్లాడితే ఫ్యూరీ యాప్స్లో మనకి ఈజీగా ఉంటుంది యూజర్కి పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. ఓకే సో అందుకే ఇది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. సో యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఫోర్ హనా అనేది చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో అందుకే ఏంటంటే కంపెనీస్ ఎస్ఫోర్ హనాని పిక్ చేసుకోవడానికి రీజన్ ఇది. ఒకటి యాప్స్, రెండోది డేటాబేస్. సో డేటాబేస్ చాలా ఎఫిషియెంట్ డేటాబేస్, ఫ్లెక్సిబుల్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే సో ఇది మెయిన్. సో రానున్న రోజుల్లో మనకి ఈసీసీ అనేది 2027 తర్వాత ఇంకా ఉండదు. అంటే ఓల్డ్ వర్షన్ ఎఫ్ఐసిఓ అంటాం. సో ఎఫ్ఐసిఓ వర్షన్ ఏదైతే ఉందో 2027 క్లోజ్ అయిపోతుంది డెడ్ లైన్. కాబట్టి ఇది నేర్చుకునే ఉపయోగం లేదు. మీరు డైరెక్ట్గా ఇంకా ఎస్ఫోర్ హనా ప్లాట్ఫామ్లో నేర్చుకోవాలి. ఇది ఇంకా వద్దు. ఓకే కానీ మేము క్లాస్లో చెప్పేటప్పుడు రెండూ చెప్తాం. ఓకే అంటే ఏంటి ఇందులోనే చేయిస్తాను వర్క్ అంతా కూడా నేను మీకు. దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది ఇప్పుడు ఎలా చెప్తానో అక్కడ కూడా అలాగే క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళినప్పుడు మీకు జాబ్లో మనం సో
ఈసీసీలోనో పనిచేసానని చెప్పుకోవచ్చు, ఎస్వర్ణాలలో పనిచేస్తానని చెప్పుకోవచ్చు, పనికి వస్తుంది అన్నమాట. సో మొత్తం మనకి S4HANA అంటే ఇక్కడ ఇది నాలుగో తరానికి సంబంధించిన బిజినెస్ సూట్ అన్నమాట. సో దీంట్లో మనకి 3 సర్వర్స్ ఉంటాయి. సో 3 సర్వర్స్ అనే ఉంటాయి. ఒకటి ప్రజెంటేషన్ సర్వర్, రెండోది అప్లికేషన్ సర్వర్, మూడోది డేటాబేస్ సర్వర్. అర్థమవుతుందా? సో 3 సర్వర్స్. ఈ ప్రజెంటేషన్ సర్వర్ వచ్చినప్పటికి ఫ్యూరీ యాప్స్, సో యాప్స్ మీద పనిచేస్తారనమాట. సో అప్లికేషన్ సర్వర్ వచ్చేటప్పటికి S4HANA సాఫ్ట్వేర్, సో అలాగే డేటాబేస్ వచ్చేటప్పటికి HANA డేటాబేస్ అనమాట. దీన్నే మనం ఫ్రంట్ ఎండ్ లేయర్, మిడిల్ ఆఫ్ ది లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్ అంటాం. ఓకే, సో S4HANA అనేది వెరీ ఫ్లెక్సిబుల్. రిపోర్ట్స్ ఎక్స్ట్రాక్షన్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. టాప్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ అనేవి, సో ఎండ్ ఆఫ్ ద డే కానీ, ఎండ్ ఆఫ్ ద ఇయర్ కానీ, మంత్ కానీ మనకు కావాల్సి వస్తుంది. ఆ రిపోర్ట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో అది ఇందులో ఉన్న బెనిఫిట్. ఓకే, సో రానున్న రోజుల్లో అన్నీ ఇంకా S4HANA మొత్తం. కాబట్టి ఈసీసీ వర్షన్లో మీరు సిస్టంలో చేయకండి, సో డైరెక్ట్గా ఇంకా S4HANA సిస్టంలో మాత్రమే చేయండి వర్క్ అనేది. ఓకే, సో దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఓవరాల్ ఐడియా రిగార్డింగ్ ది SAP S4HANA. ఓకే, సో అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా. సీ గైస్, సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ డేటాబేసెస్ అండ్ S4HANA డేటాబేసెస్. సో ఇఫ్ యూ కంపేర్ టు ఈసీసీ డేటాబేసెస్, ఓకే, S4HANA డేటాబేస్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్. సో ఇన్ ఈసీసీ డేటాబేస్, ఓకే, లైక్ ఆరికిల్, MS SQL, SQL, దీస్ డేటాబేసెస్ ఆర్ కనెక్టెడ్ విత్, సో ERP, EHP, 8.7 ఆర్ 6 ఆర్ 7.5, సో ఎనీ వర్షన్. సో ఇది దీస్ డేటాబేసెస్ ఆర్ కనెక్టెడ్ విత్ దిస్ వర్షన్, బట్ ఇన్ SAP S4HANA, ఓకే, వీ హ్యావ్ ఓన్లీ 1 డేటాబేస్, HANA డేటాబేస్. సో వీ కెనాట్ రన్ దీస్ డేటాబేసెస్ ఇన్ టు S4HANA ప్లాట్ఫామ్. ఓకే, బట్ HANA డేటాబేస్ వీ కెన్ ఆల్సో రన్ ఇన్ ఈసీసీ ప్లాట్ఫామ్. సో వై HANA? ఓకే, HANA స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో కంపేర్ టు ఈసీసీ డేటాబేస్, ఇట్ విల్ వర్క్ 1000 times ఫాస్టర్ దాన్ ది ఈసీసీ డేటాబేస్. సో సో డేటా, జనరల్లీ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ SAP ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఓకే, సో ఎనీ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ SAP ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. సో వై SAP HANA? బికాస్ ఇట్స్ ఎ కాలమ్ ఓరియంటెడ్ అండ్ బికాస్ ఆఫ్ కాలమ్ ఓరియంటెడ్ వీ కెన్ కంప్రెస్ ద డేటా అండ్ డేటా రిడెండెన్సీ ఈజ్ ఆల్సో పాసిబుల్ అండ్ వీ కెన్ గివ్ ద ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇఫ్ యూ ఆప్ట్ దిస్ HANA డేటాబేస్. ఓకే, అండ్ ఇట్స్ ఎ మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. ఓకే, సో డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ RAM. ఓకే, అండ్ ద ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. సో దాట్ ఈస్ ద రీజన్ HANA డేటాబేస్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ కంపేరింగ్ టు అదర్ డేటాబేసెస్. సో యాజ్ డిస్కస్డ్ అర్లియర్, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఇన్ ఈసీసీ అండ్ S4HANA ఆల్సో. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఈసీసీ అండ్ S4HANA. సో ప్రజెంటేషన్ లేయర్ ఇన్ SAP S4HANA పర్టికులర్లీ ఇట్స్ ద ఫ్యూరీ ఆఫ్ ఇస్ ద ఫ్రంట్ ఎండ్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఈజ్ S4HANA సాఫ్ట్వేర్, దిస్ వన్ ఇస్ మిడిల్ అండ్ డేటాబేస్ ఈజ్ HANA డేటాబేస్, దిస్ వన్ ఇస్ ద బ్యాక్ ఎండ్ సర్వర్. ఓకే, సో యూ వాంట్ టు పోస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, దే ఆర్ 2 వేస్, వన్ ఈస్ SAP GUI అండ్ సెకండ్ వన్ ఈస్ వెబ్ బ్రౌజర్స్. ఓకే, సో GUI స్టాండ్స్ ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో లైక్ హియర్ జస్ట్ లుక్ ఎట్ దిస్, సో యూ ఆర్ గివింగ్ ద డేటా బై GUI ఆర్ ఫ్యూరీ యాప్స్, ఓకే, ఆర్ ఎనీ డివైస్, మొబైల్, ఎనీ డివైస్, ఓకే, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, GUI. ఓకే, దట్ ఈస్ ద ప్రజెంటేషన్ లేయర్. సో యూ ఆర్ గివింగ్ ఇన్పుట్స్ టు ద ప్రజెంటేషన్ లేయర్, సో ఇట్ విల్ గో టు ద అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. సో హియర్ డేటా ప్రాసెసింగ్ విల్ బి హ్యాపెన్. సో అండ్ దెన్ డేటా విల్ సెండ్ బ్యాక్ టు ద డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ ఇస్ ద HANA డేటాబేస్. హియర్ డేటా విల్ బి స్టోర్డ్ అండ్ ఇట్ విల్ అగైన్ హిట్ బ్యాక్ టు ద అప్లికేషన్ లేయర్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంటేషన్ లేయర్. సో హియర్ యూజర్ విల్ సీ ద ఇన్ఫర్మేషన్.
okay, whatever the inputs he is giving, the same inputs reflecting in the fraction of seconds, those things can be seen by user easily. And so that is the reason SAP is a RT architecture. So mood servers link ay untadannamata. So idi manam cheppukunna class ee roju. Okay, so idi server sambandhinchi R3 alage SAP HANA ki S4 HANA ki difference అలాగే ఈసీసీ అంటే ఏంటి అనేది కూడా మళ్ళా కొత్త మంది కొత్త స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇది చెప్పడం జరిగింది సో ఇది ఓవరాల్ ఐడియా ఇది. ఓకే, సో ఇది S4 HANA సంబంధించి కొంతమందికి డౌట్స్ ఉంటాయి. సో అసలు నాకు S4 HANA అంటే ఏంటిది, FICO అంటే ఏంటి, ఈసీసీ అంటే ఏంటి, ఓకే చాలా మందికి కన్ఫ్యూజన్. ఓకే, ఎప్పుడైతే కన్ఫ్యూజన్, సో కాబట్టి మనకి ఆ డిఫరెన్సెస్ని మనం క్లియర్ కట్గా ఈరోజు డిస్కస్ చేసాము. సో కొంతమంది నిన్న కాల్ చేసి అడిగారు ఎవరు ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఎనీ కోర్స్ ఈ కోర్స్ ఎవరైనా చూస్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. ఓకే, కానీ ఫైనాన్స్ వాళ్ళు ఈ కోర్సుని తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఓకే ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే కొంచెం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట, కొంచెం హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటాయి. లేదు సార్ నాకు ఎంఎం కావాలి అనుకుంటే మనకి ఎంఎం బ్యాచ్ కూడా ఉంటుంది, నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఈ క్లాసెస్ మీరు కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ అవుతేనే అందరూ ఎంఎంలో కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఏంటి, ఇది ఈ బేసిక్ క్లాసెస్ కాబట్టి ఇక్కడ ఏముంటాయి అక్కడ కూడా అవే ఉంటాయి. ఫస్ట్లో ఓ 10 డేస్ ఓరియంటేషన్ క్లాసులు కాబట్టి అవి ముందే ఇక్కడ వినేసి ఆ తర్వాత మళ్ళీ అందులోకి ఎంఎంలోకి కన్వర్ట్ అవ్వచ్చు. ఓకే, సేమ్ ఫీజే, బట్ ఎనీ వన్ బ్యాచ్లో కంటిన్యూ అవచ్చు. అంటే FICO అన్న MM లో ఎనీ ఒకటే కంటిన్యూ అవుతాం. సో కాబట్టి అది కూడా S4 HANA డిస్కస్ చేస్తాం, MM కూడా. సో అలాగే ఇక్కడ మీకు చార్ట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది పెట్టడం జరిగింది. సో సో ఇక్కడ మనకి అడ్మిన్స్ వచ్చేటప్పటికి షేక్ ఖాదర్ అండ్ బాబ్జీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, వీళ్ళు మాత్రమే మీ అడ్మిన్స్. అలాగే పేమెంట్ చేయాల్సిన నంబర్ కూడా ఇక్కడ ఏమైతే నంబర్ ఇచ్చామో దానికి మాత్రమే మీరు పేమెంట్ చేసుకోవాలి. అంతేగాని తెలియని నంబర్స్కి ఎవరైనా చెప్పిన వాటికి వీటికి చేస్తే నేను రెస్పాన్సిబుల్ కాను. సో పేమెంట్ చేసేటప్పుడు అడ్మిన్స్ని కాంటాక్ట్ అయ్యి చేసుకోవడం అనేది బెస్ట్ మీరు. ఓకే, అడ్మిన్ డీటెయిల్స్ ఇక్కడ ఈ నెంబర్స్ ఇచ్చాం, వేరే నెంబర్లు చేస్తే మేము రెస్పాన్సిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే మీకు సర్వర్. సో ఇమీడియట్గా ఈరోజు సర్వర్ యాక్సెస్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సర్వర్ తీసుకుంటే మనకి నెక్స్ట్ క్లాసెస్ అన్ని సర్వర్స్ మీదే ఉంటాయి. సో అన్ని చార్ట్లో పెడతాం మేము ప్రతిదీ కూడా అప్డేట్. సో అప్డేట్స్ నువ్వు చార్ట్లో ఎప్పటికప్పుడు వాట్సాప్లో ఎంత యాక్టివ్గా ఉంటావో అంత యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ సర్వర్ డీటెయిల్స్ నేను చార్ట్లో పెట్టాను, ఈ పర్సన్కి కాల్ చేస్తే మీకు సర్వర్స్ని సంబంధించి మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1800 అండి, సో 3 మంత్స్ 1800. సో అదే మనకి ఈసీసీ అయితే 1000 రూపాయలే, ఈసీసీ అనేది 1000 రూపాయలే. బట్ S4 HANA వచ్చేటప్పటికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆ సర్వర్ ఆయనతో మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని సో మీ వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. సర్వర్ అనేది ఇమ్మీడియట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి. ఓకే, సో అలాగే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వెంటనే మనకి సో ఇక్కడ నేను ఫోన్ నెంబర్స్ ఇచ్చాను, ఈ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి వితౌట్ ఇంటర్వెన్షన్ మీద క్లాసెస్ అనేవి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే లేటర్ క్లాసెస్ అలో చేయకుండా ఉంటారు కాబట్టి అది మీకు ప్రాబ్లం అవుతుంది. అండ్ ఐడీస్ కూడా రిమూవ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు సో రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. అలాగే సో దీనికి సంబంధించి మనకి సర్వర్ అనేది కూడా మ్యాండేటరీ. సో కాబట్టి రెండింటిని మీరు ఇమీడియట్గా చేసుకోవడం అనేది బెస్ట్ అన్నమాట. ఓకే, సో ఇది మన సైడ్ నుంచి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ మళ్ళా సో అంతకుముందు ఈసీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో S4 HANA కన్వర్ట్ అయినప్పుడు సో ఈసీసీలో అంతకుముందు చాలా తక్కువ ఫీజు ఉండేది మంది. సో ఇప్పుడు లేటెస్ట్ మన S4 HANA దానికి దీని డిఫరెన్స్ ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది మీరు పే చేసి మీరు కోర్సుని కంటిన్యూ చేసుకోవచ్చు వితౌట్ ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు 15,000, ఇప్పుడు 18,000 ఎంత ఉంది, సో 3,000 ఎంత చెప్తారు మీకు, అది కట్టేసి S4 HANA మైగ్రేట్ అయిపోవచ్చు. ఓకే, సో అది డిఫరెన్స్. లేదా అంతకుముందు వీడియో బేస్డ్ మేము 9,000 ఎంత ఇచ్చాము, ఓకే ఇంకొక 9,000 పే చేస్తే సరిపోతుంది.
సో అలాగే ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ ఎవరైనా ఎస్4హానాలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటే మన దగ్గర ఎండ్ యూజర్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు 6000 పే చేస్తే సరిపోతుంది. అదే కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా మన దగ్గర స్టూడెంట్స్ కాదు అసలు కంప్లీట్గా కాదు అనుకుంటే మన స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉంటాయి ఆల్రెడీ, రిజిస్ట్రేషన్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కాదు అనుకుంటే వాళ్ళకి ఫీజు వచ్చేటప్పటికి 18,000 సింగిల్ షాట్లో పే చేస్తే 17,000. చాలా తక్కువకి ఇస్తున్న మార్కెట్లో ఎస్4హానా అనేది అడ్వాన్స్ వర్షన్ 2022లో ఓకే. సో అది కూడా రియల్ టైమ్ ట్రైనింగ్. సో కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. తెలియక ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవుతున్నారు స్టూడెంట్స్, ఇంకా 10,000 5,000 అని చెప్పి ఎవరైతే పడుతున్నారో ఫేక్ ట్రైనర్స్ అండి మార్కెట్లో. అంటే ఏంటి, జాబులు ఏమీ లేక ఇలాగ ఇన్స్టిట్యూషన్లు పెట్టుకుంటారు ఉంటారు యూట్యూబ్లో. అంటే జాబ్లో ఏమి చేయరు, ఐటీ ఎక్స్పీరియన్స్ నిల్లు. ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, వాళ్ళకి ఎలాగో జాబ్ రాదు కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి. సో మీరు కూడా అదే కోవలోకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ ఆల్. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.